సార్ నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏంటి సార్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఎవరెవరి మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఈ నాలుగు రాష్ట్రాలు అఖిల పొద్దు చేతితో కలిపితే ఐదు, కానీ ప్రధానమైనవి తమిళనాడు, కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్. ఇప్పుడు ఈ 2016లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి 824 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 824. సో ఈ 824 సీట్స్లో 2016లో బీజేపీకి వచ్చింది 64 మాత్రమే. వాస్తవంగా బీజేపీకి పెద్దగా స్టేక్స్ ఉన్న పరిస్థితి కాదు 2016లో. కానీ 2016 తర్వాత అంటే 64 సీట్లు వచ్చాయి, అస్సాంలో అధికారం కూడా వచ్చింది. కానీ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బెంగాల్లో బీజేపీ అనూహ్యంగా ముందుకొచ్చింది. సో బీజేపీకి 2016లో బెంగాల్లో కేవలం 3 సీట్లు వచ్చాయి. కానీ 2019లో బీజేపీ కాడ 18 సీట్స్ వచ్చాయి. 42 లోక్సభ నియోజకవర్గాల్లో 18 స్థానాలు గెలుచుకున్నారు, 40% ఓటింగ్ వచ్చింది. అంటే ఒక పెద్ద పోలరైజేషన్ బీజేపీ వర్సెస్ తృణమూల్గా నడిచింది. ఈ పోలరైజేషన్లో బీజేపీ బాగా లాభపడి అక్కడ 40% పైన ఓట్లు, 18 సీట్లు తెచ్చుకుంది. సో అందువల్ల బెంగాల్ పైన బీజేపీకి ప్రధానంగా ఆశ ఉంది. అంటే 2016తో పోలిస్తే 2019లో అనూహ్యంగా పెరిగాం కనుక 2021కి వచ్చే వరకు మాకు అసెంబ్లీకి అధికారంలోకి వస్తుంది అనేటువంటి అంశము అక్కడ ప్రధానంగా ఉంది. ఇక కేరళలో, తమిళనాడులో పెద్దగా బీజేపీకి స్టేక్స్ లేవు. అస్సాంలో అధికారాన్ని నిలుపుకోవడం అనేది ఒక పెద్ద సవాల్గా ఉంది. ఇది బీజేపీకి సంబంధించింది. ఇక కాంగ్రెస్కు సంబంధించింది ఏంటంటే, అస్సాంలో కాంగ్రెస్కు ఈ బోడో పీపుల్స్ ఫ్రంట్, బీజేపీ మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఎన్డీఏకు తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్ అనుకూల ఫ్రంట్, కాంగ్రెస్ ఫ్రంట్ వైపు వచ్చింది. దీంతో అస్సాంలో మాకు లాభం జరుగుతుంది అనేది కాంగ్రెస్ ఆశ. తమిళనాడు, బెంగాల్లో కాంగ్రెస్ జూనియర్ పార్టనర్, పెద్ద ప్రధానమైన పోటీ కాదు. బెంగాల్లో అయితే థర్డ్ కూటమిగా కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి పోటీ చేస్తోంది. తమిళనాడుకి వచ్చే వరకు అది డిఎంకే నాయకత్వంలో జూనియర్ పార్టనర్. కానీ మీకు తమిళనాడులో జరిగింది ఏంటి అంటే, తమిళనాడే కాదు ఇటీవల బీహార్లో కూడా జరిగింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనపడడం ఆ పార్టీ మిత్రపక్షాలకు కూడా నష్టం కలుగుతుంది. ఇప్పుడు బీహార్లో కనుక కాంగ్రెస్ బలహీనపడి ఉండకపోతే మీకు ఆర్జేడీ అధికారంలోకి వచ్చేది, ఎందుకంటే కాంగ్రెస్కి అక్కడ ఆర్జేడీ 70 సీట్లు ఇచ్చింది. సో కాంగ్రెస్కు 70 సీట్లు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఓడిపోయింది. అంటే ఇప్పుడు ఆర్జేడీ పోటీ చేసిన సీట్లలో స్ట్రైక్ రేట్ తీసుకుంటే చాలా ఎక్కువ. ఆఖరికి ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ కలిసి అక్కడ కూటమి. లెఫ్ట్ పోటీ చేసిన సీట్లలో కూడా స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ, కానీ కాంగ్రెస్ పోటీ చేసిన సీట్లలో మాత్రం స్ట్రైక్ రేట్ చాలా తక్కువ. దానివల్ల డ్రాగ్ చేసి ఆర్జేడీ గెలవకుండా బీజేపీ ఎన్డీఏ గెలవటానికి కారణమైంది. సో తమిళనాడులో కూడా కాంగ్రెస్ బలహీనపడడం అనేది డిఎంకేకు ఒక పెద్ద మైనస్గా మారింది. కేరళలో కూడా కాంగ్రెస్ నాయకత్వంలో మిత్రపక్షాల కూటమి ఉంది, అక్కడ ఎల్డీఎఫ్కే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ బలహీనత మీకు ఈ అన్ని రాష్ట్రాల్లో స్పష్టంగా కనబడుతోంది. ఒక అస్సాంలోనైనా కనీసం సత్తా చూపి బీజేపీ అధికారంలో రాకుండా ఆపుతుందా కాంగ్రెస్ అనేది ఒక టెస్టింగ్ టైంగా కాంగ్రెస్కు ఉంది. ఇక పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇప్పుడున్న సర్వేల ప్రకారం అయితే బీజేపీ అధికారంలోకి వస్తుందంటున్నారు. సో అక్కడ తన అధికారాన్ని నిలుపుకుంటుందా అనేది క్వశ్చన్. ఇది రెండోది కాంగ్రెస్. ఇక మూడోది ఏంటంటే, బీజేపీ ఆశలన్నీ ఏంటంటే, ఇప్పుడు బెంగాల్ కానీ, అస్సాం కానీ, కేరళ కానీ, ఈ మూడు రాష్ట్రాల్లో సైజబుల్ మైనారిటీ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్స్. సో మైనారిటీ పాపులేషన్ ఎక్కువన్న చోట మతపరమైన సమీకరణ, మన జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో చూసాం హైదరాబాద్ భాగ్యనగర్ నరేటివ్, రోహింగ్యా, ఇలా మతపరమైన అంశాలు ముందుకు తెచ్చి ఒక మతపరంగా ప్రజల్ని విభజించి ఒక వాతావరణం తెచ్చుకోవాలి అనేది బీజేపీ ఎత్తుగడ జిహెచ్ఎంసి ఎన్నికల లాభపడింది. ఇప్పుడు బెంగాల్, అస్సాం, కేరళలో కూడా అలా లాభపడాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ మతపరమైన సమీకరణకు వల్ల బీజేపీ లాభపడుతుందా లేదా ప్రజలు తమ సమస్యలపైన రియాక్ట్ అవుతారా ఒక చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మేము గమనిస్తున్నాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ధోరణి.
ఈ మధ్య నాకు నిన్న రాత్రి ఒక అతను ఫోన్ చేశాడు, సార్ నేను ఈసీఐఎల్ ఉంటాను సార్, 8 మందిమి, మీరంటే చాలా అభిమానం సార్, కానీ మీరు హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను అసలు ఇంతవరకు జీవితంలో హిందూ మతమే కాదు, ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, కానీ ఎలా అంటున్నారు ప్రచారం అంతే. నేను ఆయన ఒకటే మాట అడిగాను, అయ్యా హిందూ మతానికి వ్యతిరేకంగా నాగేశ్వర్ మాట్లాడినట్లు ఒక్క వీడియో చూపెడితే నేను అసలు పోటీ నుంచి విరమించుకుంటాను, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కూడా చెప్పండి, ఒక మంచి ఆఫర్ ఇస్తున్నా, నేను ఏ వీడియోలో ఎప్పుడు హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడాను చూపెట్టండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు మతం పట్ల వ్యతిరేకత కాదు, మత ఉన్మాదం కరెక్ట్ కాదంటాను. ఇది మతం కూడా అదే చెప్పింది, మీరు ఏ మత గ్రంథాలైనా తీయండి, మత ఉన్మాదానికి వ్యతిరేకం, మత రాజకీయానికి వ్యతిరేకం, మతానికి వ్యతిరేకం కాదు. మతానికి ఎవరు ఎందుకు వ్యతిరేకం ఉంటారు? సో అయితే దాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు పెట్రోల్ ధర ప్రశ్నిస్తే హిందూ మతానికి వ్యతిరేకం, ఎందుకంటే పెట్రోల్ ధరలు దానికి సమాధానం లేదు కదా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై నిషేధం ఎందుకు అంటే హిందూ మతానికి వ్యతిరేకం. అరే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు దానికి ఏం సంబంధం? అంటే ఈ ప్రజలకు సంబంధించిన ఏ మౌలిక ప్రశ్నలు అడిగినా దానికి సమాధానం లేనప్పుడు బీజేపీని ప్రశ్నిస్తే హిందూ మతాన్ని ప్రశ్నించినట్లు బీజేపీ విధానాన్ని ప్రశ్నిస్తుంది కూడా. అయ్యా ఈ కొత్త పెన్షన్ విధానం తప్పు అని అనుకోండి, మీరు హిందూ మతానికి వ్యతిరేకం అని ఒక విచిత్రమైన ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది ఇప్పుడు నా ఎమ్మెల్సీ ఎన్నికల్లోని చిన్న ఎన్నికల్లోనే చేస్తున్నాను, ఇక ఇతర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా చేస్తారో నేను అర్థం చేసుకోగలను. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నేను విశ్లేషించాను, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను చూస్తున్నాను, వ్యక్తిగతంగా అనుభవిస్తున్నాను. సో అందువల్ల ఈ రకమైన ప్రచారాల వల్ల లాభపడాలన్నది బీజేపీ ఆలోచన. ఇక నాలుగవది ఏంటంటే అధికారంలో ఉన్న వారి పట్ల ప్రజల తీర్పు ఎలా ఉంటుంది. బెంగాల్లో తృణమూల అధికారంలో ఉంది, అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది, తమిళనాడులో అన్నాడీఎంకే ఎన్డీఏ అధికారంలో ఉంది, అంటే రెండు స్టేట్లో ఎన్డీఏ అధికారంలో ఉంది, కేరళలో లెఫ్ట్ అధికారం ఉంది. అందువల్ల ప్రజల తీర్పు ఈ ప్రభుత్వాలపై ఎలా ఉంటుంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, సర్వేల ప్రకారం ఏంటంటే పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా, తమిళనాడు పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పవచ్చు అని. దానివల్ల పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది వారికి వ్యతిరేకంగా, తమిళనాడులో ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షమైన ఏడీఎంకే అధికారంలో ఉంది, దానికి వ్యతిరేకంగా తీర్పు చెప్తారు అని. బెంగాల్లో తృణమూల్ వ్యతిరేకంగా తీర్పు చెప్తారా, ఇది క్వశ్చన్. సర్వే లేటెస్ట్గా ఏబీపీ సి ఓటర్ సర్వే తృణమూల్ బయటపడవచ్చు అని చూడాలి, ఇప్పటికీ మనం గ్యారంటీ ఏమి ఇవ్వలేము. అస్సాంలోనైతే బీజేపీ తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుంది, ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలు తీర్పు చెప్తారని అంటున్నారు. కేరళలో లెఫ్ట్కి అనుకూలంగానే, ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు చెప్తారని అంటున్నారు. సో చూడాలి ఏ రకంగా ఉంటుంది. అందువల్ల ఇది బీజేపీ కాంగ్రెస్ మత సమీకరణ, అలాగే ప్రభుత్వ అనుకూల వ్యతిరేక ఓటు, ఈ నాలుగు అంశాల్లో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రాజకీయ పరీక్ష జరగబోతోంది. రైట్ రైట్ సార్.